లక్ష్మీదేవి కరుణ కావాలి అంటే శుభ్రం చాలా ముఖ్యం. సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే చోటే నివసిస్తుంది. ఇల్లు శుభ్రంగా, మనసు పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో రోదించకూడదు. వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంగిలి గిన్నెలు, కంచాలు లాంటివి రాత్రిపూట అలాగే వదిలేయకూడదు. ఇంట్లో ఎక్కువసేపు నిద్రపోవటం, ముఖ్యంగా సాయంత్రం వేళ నిద్రపోవటం లాంటివి చేయకూడదు. అంతేకాదు నిత్య దీపారాధన కూడా చేయాలి. ఇక పూజ సామాగ్రి, పూజ గది వారానికి ఒకసారైనా కడగాలి, ముఖ్యంగా శుక్రవారం పూట. అయితే కొంతమందికి ఒక డౌట్ ఉంది, లక్ష్మీదేవి వారం శుక్రవారం, ఈ శుక్రవారం రోజున చెత్త బయటకు చేరవేయకూడదంటారు. మరి అలాంటప్పుడు శుక్రవారం రోజున పూజ సామాగ్రి, దేవుని పటాలు కడగొచ్చా అనేది చాలా మంది సందేహం. దీనికి సమాధానం మన ధర్మ సందేహంలోనే ఉంది. శుక్రవారం పూట దేవుడి పటాలు, పూజ సామాగ్రి నిస్సందేహంగా కడుక్కోవచ్చు. అయితే శుక్రవారం కంటే కూడా గురువారం పూట శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది. అయితే వాటిని శుభ్రపరిచే విధానం మాత్రం తప్పక ఆచరించాలి. ఎలా పడితే అలా అస్సలు చేయకూడదు. పూజా సామాగ్రి ఏ విధంగా శుభ్రపరిస్తే ఆ సిరుల తల్లి వెంటనే కటాక్షిస్తుందో తెలుసుకుందాం. పూజా సామాన్లు ఎలా శుభ్రం చేయాలంటే, నిమ్మరసం, పీతాంబరి పౌడర్, విభూది ద్వారా పూజ సామాన్లను శుభ్రం చేస్తే పూజ సామాన్లు బంగారు వర్ణంలో మెరిసిపోతాయి. అది ఎలాగో తెలుసుకుందాం. ముందుగా టిష్యూతో దీపాల్లో ఉండే నూనెను తీసివేయాలి. ఆపై పూజ సామాన్లను ముందుగా డిష్ వాష్ బార్ తో కడిగేయాలి. తరువాత నిమ్మరసాన్ని పూజ సామాన్లకు పట్టించి 5 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తరువాత ఒక్కో సామానును పీతాంబరి పౌడర్ వేసి స్క్రబ్బర్తో తోముకోవాలి. నల్లటి మరకలను పోగొట్టుకోవాలంటే మాత్రం టూత్ బ్రష్ను ఉపయోగించాలి. దానితో బాగా రుద్దాలి. ఇలా ఒక్కో పాత్రను శుభ్రం చేసుకోవాలి. పూజ సామాన్లను ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే త్వరగా నల్లబడిపోతాయి. కాబట్టి టూత్ బ్రష్, స్క్రబ్బర్లు పూజ సామాన్ల కోసం సపరేట్గా ఉంచుకోవాలి. చివర్లో ప్రతి సామాగ్రిని మంచినీటిలో ముంచి లేపాలి. ఆ తరువాత విభూతితో శుభ్రం చేసిన పూజ సామాన్లను రుద్దుకోవాలి. దాని తరువాత పొడి బట్టతో తుడిచేయాలి. ఆపై పూజ సామాన్లు కాసేపు ఆరిన తరువాత చందనం, పసుపును కలిపి బొట్టుగా పెట్టాలి. ఇలా శుభ్రం చేసుకోవడం వలన పూజా సామాగ్రి తలతల మెరుస్తూ మనం దీపారాధన చేసినప్పుడు పూజ గదికి ఒక కళను అందిస్తాయి. పూజ గది అలా కళగా ఉంటే ఆ లక్ష్మీదేవికి పట్టరాని సంతోషం. ఇక మీ ఇంట సిరుల పంట. ఇక మనం గుడికి వెళ్ళినప్పుడు కుంకుమ ప్రసాదాలు ఇస్తారు. మనం తెలియకుండా వాటిని పారేస్తుంటాం. కుంకుమ ఎక్కువగా పారేయకపోవచ్చు, కానీ ప్రసాదం చెడిపోతే పారేస్తాం. కానీ ఆలయాల్లో ఇచ్చే కుంకుమ, విభూది ప్రసాదాలను కింద పారేయకుండా తులసి చెట్లలో వేసేయాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా పవిత్రంగా భావించే ప్రసాదాలు మన కాలికి తగలవు. దాని ద్వారా కొన్ని దోషాలు అంటవని పండితులు చెబుతూ ఉంటారు. మనం ఏది చేయాలన్నా ఆ లక్ష్మీదేవి కటాక్షం కావాల్సిందే. కాబట్టి ఈ ఆచారాలను తప్పక మనం పాటించాలి.